నివారణ చేయు పుణ్యరాశి సర్వదేవతా స్వరూపుడు సర్వశక్తి స్వరూపుడు సర్వ మంత్ర స్వరూపుడు సర్వము తానే ప్రకాశించు బాబా ప్రజలకు భక్తులకు వాంఛితములు తీర్చుచు అనేక రూపములు ధరించి భక్తులను రక్షించుచున్నారు సర్వ విధ వ్యాధులు మహిమలను చూపుతున్నారు లీలా మానుష కృత్యములతో అందరినీ ఆనందపరచుచు ఈ విశ్వంలో నలు దిశల తమ ధర్మ ధ్వజము నాటి వీర విహారం గావించుచున్నారు తమ అపార ప్రేమ చేత దేశంలో అచటచట కొద్ది మందిని శ్రీవారి సభ్యులుగా నిర్ణయించి విద్వన్ మహాసభలను సభలను ఏర్పాటు గావించి వాటి ద్వారా ఆధ్యాత్మిక ఈ సభల లక్ష్యం దైవ భక్తి నీతి విశ్వాసం ఆధ్యాత్మిక దృష్టి కలిగించినట్లు తెలిపితే పండితులకు అర్థమే శ్రీ సత్యసాయి సేవా సంఘంలో సమాజంలోని పేర్లు అన్ని భాషలలోనూ అన్ని దేశంలోనూ వేరు వేరు సమాజంలో స్థాపించబడినవి సమభావనతో చూచుకునే సంస్థల యొక్క ముఖ్య ఉద్దేశం క్రమశిక్షణ పవిత్రత నమ్రత దాతృత్వం సత్యమార్గం నడుచిన వీటికై కంకణం కట్టుకుని ప్రతి హృదయం ప్రతి గృహము పవిత్రమై ఇతరులకు చాటునే సంస్థల యొక్క ఉద్దేశమని సంస్థ వారికి శ్రీ భగవాన్ ప్రబోధించింది తమలో తాము కానీ మరి ఏ ఇతర ఆధ్యాత్మిక సంస్థలతో కానీ ఈర్ష్యా దేశంలో గర్వపదాన్ని ఇతర నుండి వేలు కొలిపి వారి నిత్యకృత్యములు నామస్మరణంతోనే చేతన కలుగు సర్వాంగములు పవిత్రమగును శ్రీ సత్యసాయి సత్సంగం వారు ధ్యానం చేయుట జగస్వరూపుడైన స్వామి ప్రేమాంగతలు గ్రోల వలనని తప్పించి విదేశీయ శరణాగతులే వెంట తిరుగుతున్నారు ఇంకా స్వదేశీయుల బాధ్యత వెయ్యి మంది దాకా మనము అల్పహార వేతన కూడా చేయడం జరిగింది. మళ్ళీ ఇప్పుడు మధ్యాహ్నము అందరికి కూడా అన్నదాన ప్రసాదాన్ని అందించడం జరుగుతుంది. అలాగే కొన్ని దినచర్య సేవల్లో భాగంగా ఒక నలుగురు స్కూల్కి వెళ్ళేటువంటి విద్యార్థులు వారు పాపం దేశాయపేట నుంచి భీమవరము దాకా 3 కిలోమీటర్ల వరకు నడిచిపోతున్నటువంటి వార్త తెలిసి సో మనము సత్యసాయి సంస్థ ద్వారా బాబా బర్త్డే సందర్భంగా వీరికి కొంచెం సహాయంగా ఉండాలని చెప్పేసి వారికి సైకిల్స్ కొన్ని కార్యక్రమం అలాగే ఒక మహిళ 4 పిల్లలతో కొంచెం కుటుంబ పోషణ కూడా ఆర్థికంగా ఇబ్బందిగా ఉంది అని చెప్పి దాదాపు 30 గంటల దాకా సత్యసాయి వ్రతంలో కూర్చొని స్వామి యొక్క అనుగ్రహానికి పాత్రలు కావడం జరిగింది. సో మన ఆహ్వానాన్ని మన్నించి ఈరోజు వారి చాలా బిజీ స్కెచ్ ఉన్నప్పటికీ కూడా శ్రీ ఎం సంజయ్ కుమార్ గారు ఆనరబుల్ ఎమ్మెల్యే ఫర్ జగిత్యాల అండ్ ఆల్సో మున్సిపల్ చైర్పర్సన్ శ్రీమతి గోవా శ్రావణి గారు కూడా చాలా గొప్ప విషయము ఆనంద విషయం ఆనందదాయకమైన విషయం ఏంటి అని అంటే మన సంజయ్ అంకుల్ వాళ్ళ కూతురుది వాళ్ళ 5th మ్యారేజ్ యానివర్సరీ. సో 23rd వారి యొక్క మ్యారేజ్ యానివర్సరీ వాళ్ళకి వారి కుటుంబ సభ్యులు అందరికీ భగవాన్ యొక్క అనుగ్రహ ఆశీస్సు సంపూర్ణంగా ఉండాలని చెప్పేసి మనందరం కూడా సత్యసాయి భగవాన్ని ప్రార్థిద్దాం. వారి 5th యానివర్సరీ సందర్భంగా చిన్న సేవలలో మీరు వినియోగించండి, మీరు ఎన్ని సేవ చేస్తారు అని చెప్పేసి ఒక 10,000 రూపాయలు కూడా వారు ఇప్పుడే ఇమీడియట్గా తీసుకోవడం జరిగింది. సో వారి దయాత్ర హృదయానికి మనం కూడా ధన్యవాదాలు తెలుపుదాము. సో వారు ఎన్నో అంటే సేవలకి ఎంతోమందిని ఆదుకున్నారు, ఎంతోమందికి ఫ్రీ కంటి ఆసుపత్రిలో వారు ఆపరేషన్ చేయడం కానీ ఇవన్నీ మనకు తెలిసినటువంటి విషయమే. సో వారి ఆధ్వర్యంలో జగిత్యాల జిల్లా డైనమిక్. సో వారు కూడా ఎక్కడికి వెళ్ళినా కూడా చాలా సత్యసాయిబాబా వారి జయంతి ఉత్సవాల సందర్భంగా శ్రీ సత్యసాయిబాబా సేవా సమితి వారు నిర్వహిస్తున్నటువంటి ఇంతటి గొప్ప అమోఘమైన కార్యక్రమానికి మమ్మల్ని ఇక్కడికి ఆహ్వానించినందుకు ముందుగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఇక్కడికి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి పెద్దలు గౌరవనీయులు జగిత్యాల పట్టణాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను. శ్రీ సత్యభారత సాయిబాబా వారి సేవా సమితి స్థాపించినప్పటి నుంచి కూడా వారు ఎన్నో కార్యక్రమాలు చేయడం జరిగింది.
మరి చలికి వణుకుతున్నటువంటి అభాగ్యులకు దుప్పట్లు అందించడం, అదేవిధంగా మీకు తెలిసే ఉంటుంది మరి ఏరియా హాస్పిటల్లో ఎంతో మందికి అన్నప్రసాద వితరణ చేయడం. మరి ఈరోజు కూడా చాలా మందికి అన్నప్రసాద వితరణ, అదేవిధంగా అల్పాహార వితరణ కూడా అందించడం జరిగింది. మరి వారి ఈ సేవా కార్యక్రమాలు ఆ బాబా కృప వలన పెద్ద ఎత్తున ఇంకా ఇలానే జరుగుతూ ఉండాలని, నిర్విఘ్నంగా జరుగుతూ ఉండాలని ఆ సత్యసాయి బాబా వారి కృప కరుణ కటాక్షాలు మన జగిత్యాల పట్టణానికి మనందరికీ కూడా కలిగి మన పట్టణం సుభిక్షంగా మారాలని మరొకసారి కోరుకుంటూ మరొకసారి భక్తులందరికీ కూడా బాబా జయంతి సందర్భంగా శుభాకాంక్షలు. ఈ కార్యక్రమాల్లో పాల్గొనడం చాలా అదృష్టంగా సంతోషంగా భావిస్తున్నాను. సత్యసాయి సేవా మందిరంలో శ్రీ భగవాన్ సత్యసాయి గారి బాబా గారి పుట్టినరోజు సందర్భంలో ఆధ్యాత్మిక కార్యక్రమం, ఒకవైపు భజన, రెండవ వైపు సేవ, ఆ తర్వాత అందరం కలిసి ప్రసాదం భోజనం చేసే కార్యక్రమానికి నన్ను ఆహ్వానించిన సత్యసాయి చెప్పి చేరిపోయిన విధంగా కార్యక్రమానికి పాల్గొన్న సోదరి జడ్పి చైర్పర్సన్ గా వసంత గారికి బాబా పుట్టినరోజు సందర్భంగా శుభాకాంక్షలు. మీరు అందరూ కూడా చప్పట్ల ద్వారా మా అమ్మాయి పెళ్లిరోజు, మా బిడ్డ పెళ్లిరోజు ఇక్కడికి వచ్చే అవకాశం కల్పించినందుకు అందరికీ కూడా ధన్యవాదాలు. చప్పట్ల ద్వారా చప్పట్లు పెట్టినట్టే శుభాకాంక్షలు చెప్పినట్టే మీ అందరి ఆశీస్సులతోటి, భగవంతుని ఆశీస్సుతోటి వారు పెళ్లి 5వ రోజు. సో నిత్యం కలకాలం వారిని కూడా సుఖంగా జీవించాలని చెప్పి మరొకసారి ఈ భగవంతుని ప్రార్థిస్తూ, శ్రీమాన్ భగవాన్ సత్యసాయి బాబా అంటేనే సేవకు మారు పేరు. వారు సేవ భావంతో ఒక భగవంతునిగా పూజించబడ్డారు. ఇంగ్లీష్లో చెప్పినా తెలుగులో చెప్పినా, ఆనాడు భగవద్గీతలో చెప్పినా మానవ సేవనే మాధవ సేవ అనేది మన వల్ల కూడా మర్చిపోదాని నిజం. సో అలాంటి మానవ సేవలో ఆనాడు సత్యసాయి బాబా గారు తరించి ఏ ప్రభుత్వ ఆసుపత్రులు సరిగా లేని కాలం, ఆరోగ్యశ్రీ పథకం లేని కాలంలో ఉండేందుకు వస్తే ఇక్కడికి వెళ్ళిపోయి అక్కడ రాయించుకొని వచ్చి ఏడాదికి 2 ఏళ్ళకు పోయి ఆపరేషన్ చేయించుకొని 20 ఏళ్ళు బతికే ఉన్నారు. లేకపోతే వాళ్ళ 2 ఏళ్ళకు పోరు. ఆ కాలంలోనే సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ కావచ్చు, విద్యా సంస్థలు, వారి శిష్యులైన ఎంతో మంది వివిధ ప్రాంతాల్లో మళ్ళీ విద్యా సంస్థలు పెట్టింది. అట్లనే వారి శిష్యుడు తూప్రాన్లో హైదరాబాద్ దగ్గర అభ్యాసాన స్కూల్ ఏర్పాటు చేస్తే ఇవాళ పెళ్లిరోజు జరుపుకుంటున్న మా అమ్మాయిని కూడా అదే స్కూల్లో చదివించిన చెప్పి సందర్భంగా వారానికి ఒక రోజు నారాయణ సేవ ఉండేది. అంటే పొద్దున్నే పోయి బీరవాళ్ళ ఇళ్ళకు పోయి అన్నదానం చేసే కార్యక్రమాన్ని నారాయణ సేవ అని పెట్టింది. అంటే మానవ సేవనే మాధవ సేవ అనేది చిన్ననాటి నుంచే నేను నేర్పడం జరుగుతూ ఉంది. అదే సేవ కార్యక్రమంలో ఇక్కడ ఉన్న యువకులు, పెద్దలు, పురుషోత్తరామ గారి వృద్ధులు, రాజేంద్ర అన్న ఎంతో మంది మీరు మాతలు పాల్గొంటున్నారు. ఇంతకుముందు చెప్పినట్టు చాలా సేవా కార్యక్రమాలు ప్రభుత్వ ఆసుపత్రిలో చిన్న చేసి ఇవన్నీ కూడా చేస్తాము. ఈ సందర్భంలో నేను ఆహ్వానించి ఇక నేను ఒక శాసనసభ్యునిగా ఇక్కడ గెలిచిన నేను ఇప్పుడే కళ్యాణ లక్ష్మి చెక్కు నుంచి వచ్చిన వివిధ బడులు బలైన వర్గాలకు నిజంగా చెప్తా ఉన్నా ఈ ప్రభుత్వం చాలా సేవా కార్యక్రమాలు చేస్తా ఉన్నాం. ఒక ఆడపిల్ల పిల్లలకి ఎంత కష్టం, రాజకీయ ఉపన్యాసం ఇస్తారు సేవ చెప్తూ కష్టం, లక్ష రెండు పదాలు ప్రత్యేకించి ఆ తల్లి గర్భవతి కావాలనుకుంటాం అంతకుముందు ఎన్నడూ కూడా లేదు. ఆరోగ్య లక్ష్మి పథకం అనేది నడుపుతా ఉన్నాం బ్రహ్మాండంగా. ఆ తర్వాత స్కూల్ పోతే చిన్న పిల్లల నుంచి మీద వాళ్ళకి ఇంగ్లీష్ మీడియం బోధన, ఇప్పుడు ఇంగ్లీష్ అంటే ఇంగ్లీష్, తెలుగు అంటే తెలుగు మన దగ్గరే చదువుతాం. ఈ రకంగా పుట్టిన బిడ్డ నుంచి క్లాసు వృద్ధుల వరకు కూడా మన ముఖ్యమంత్రి గారు ఎన్నో సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నారు. దాంట్లో మీరందరూ నన్ను భాగస్వామ్యం చేసినందుకు మీ అందరికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. చిన్నారులు వీళ్ళని కూడా గెలిపించుకోవడం జరిగింది. ఒక మున్సిపల్ చైర్మన్ గారు, జడ్పీ చైర్మన్ గారు, కౌన్సిలర్స్ అందరం కూడా ఆ సేవా కార్యక్రమం ఉంటున్నాం. మరి ఇప్పుడు బ్రహ్మాండమైన ప్రభుత్వ ఆసుపత్రి మనకు వచ్చింది. అక్కడ సేవలు రోజు రోజు కూడా ఇంకా పెరుగుతూ ఉన్నాయి, రోజు రోజు కూడా పెరుగుతూ ఉన్నాయి. నర్సింగ్ కళాశాల వచ్చింది, గురుకుల పాఠశాలలు వచ్చింది. అంటే విద్య, వైద్యం పట్ల, సంక్షేమం పట్ల సేవ దృక్పథంతో మన ముఖ్యమంత్రి గారితో పట్టింది. జగిత్యాల ఎంత మార్పు వచ్చిందని మీకు ఎడ చూసినా కనబడుతుంది. ఇవన్నీ
పొలిటికల్ స్పీచ్ కాకుండా జస్ట్ ఇప్పుడే మొదలు పెట్టిన ఎక్కువ టైం తీసుకుని, ఎందుకంటే చాలా మంది మాత్రం నిలబడాలంటే మాత్రం ఎందుకంటే లేట్ అవుతుంది, నాకే అక్కడ కార్యక్రమంతో లేట్ అయింది అనేది నా భావించారు. కొంత లేట్ అనేది క్షమించాలని చెప్పి కోరుతూ గౌరవ పట్టణంలో భగవాన్ శ్రీ సత్యసాయి గారి పుట్టినరోజు సందర్భంగా భగవాన్ భక్తులందరికీ ఇక్కడ ఇచ్చేసిన మాతలందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ, మరి వారు భగవాన్ సత్యసాయి అంటే పుట్టపర్తిలో చాలామందికి అసలు మతి స్థిమితం లేని వారికి రావచ్చు, చాలామంది కూడా అక్కడికి వెళ్తే బాగవుతారు అనే ఒక నమ్మకం ఉండే ఒక మనిషి, ఒక భగవంతుడు జన్మించిన రోజు ఈరోజు అని చెప్పుకోవచ్చు నవంబర్ 23. వాటి సేవకు మరో పేరు భగవాన్ సత్యసాయి. మరి సాటి మనుషులకు సేవ చేస్తే ఆ భగవంతుడికి సేవ చేసినట్టే అని ఒక గొప్ప మార్గం చూపించినటువంటి భగవాన్ సత్యసాయి, ఒక అనుగ్రహం ఇప్పుడు నిర్వహిస్తున్న సత్యసాయి ట్రస్ట్ వాళ్ళందరికీ, మీ అందరికి కూడా విచ్చేసిన మీ అందరికి కూడా భగవంతుని ఆశీస్సులు ఎల్లవేళలా కూడా ఉండాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ, వారి సేవలు ఎనలేవి, ఎన్ని చెప్పినా కూడా చాలా తక్కువనే. ఇక్కడ నుంచి విదేశాల్లో ఉన్న వేరే కంట్రీస్లో కూడా హాస్పిటల్స్ పెట్టి సేవలు అందిస్తున్నారు. కాబట్టి వారి సేవను మనం ఒక మార్గంగా, వారి యొక్క స్ఫూర్తిని మనం ఒక మనం అనుచరులోకి ఆచారంలోకి తీసుకొని ప్రతి ఒక్కరు ఉన్న దాంట్లో సేవ చేయడమే అనే ఒక గొప్ప మార్గాన్ని చూపిస్తున్న సత్యసాయి పుట్టినరోజు సందర్భంగా మరొకసారి మీ అందరికి కూడా శుభాకాంక్షలు, వారికి పుట్టినరోజు శుభాకాంక్షలు. ఎక్కడున్నా కూడా వారి అనుగ్రహం మనందరిపై ఉండాలని చెప్పేసి మరొకసారి కోరుకుంటూ అందరికి కూడా బాగా దగ్గర ఇద్దరు నా మీద మొత్తం యుద్ధం నడుస్తున్నది నడుస్తున్నది చూడండి. స్టార్ట్ అయింది కదా, స్టార్ట్ అయింది కదా, చెప్పాలి.